నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతకు ప్రభుత్వ ఉద్యోగులు దక్కాలనే ఉద్దేశంతోనే ఉచిత కోచింగ్ సెంటర్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ్ కుమార్. జీడీఎంఎం కాలేజ్ ఎదురుగా విద్యార్థిని విద్యార్థులు ధర్నా. పెండింగ్ లో ఉన్న 18 లక్షల విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేయాలి. జేఎన్టీ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ధర్నాకు దిగిన జీజీఎం నేతలు. నేర స్థలంలో లభ్యమయ్యే ఆధారాలే కీలకం. జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కినప్ప కాగినిల్లి. నందిగామ పట్టణంలోని ఓసీ క్లబ్ లో కస్తాల మరియమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ లోని విద్యార్థులకు పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలకు హాల్ టికెట్లు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నందిగామ ప్రాంత యువత మరియు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి, వారి భవిష్యత్తు వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షతో మా మాతృమూర్తి పేరిట ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి పోలీస్ కానిస్టేబుల్స్ పరీక్షలకు వారిని సంసిద్ధం చేయడం జరిగిందని, 2 రోజుల్లో జరగబోయే ప్రిలిమ్స్ పరీక్షలలో విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించి తదుపరి పరీక్షలకు అర్హత పొందేలా వారికి ప్రఖ్యాత పీసీఆర్ కోచింగ్ సెంటర్ తో సిబ్బందితో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మేము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని యువతంతా ఉద్యోగస్తులు కావాలన్నదే మా కోరికని, వారి తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను విద్యార్థులు నెరవేర్చే దిశగా పరీక్షలు రాయాలన్నారు. సార్, నాకు తగ్గించారా? నా పేరు రమేష్, నేను హైదరాబాద్ ఉంటాను సార్. నేను ఒక డాక్టర్ చేస్తుంది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను కాన్షియస్ వల్ల ఆశపడుతున్నాను. కాకపోతే నాకున్న ఒత్తిడి వల్ల, అమౌంట్ ప్రాబ్లం వల్ల నేను అక్కడే పనిచేసుకుంటున్నాను హైదరాబాద్లోనే. నేను మన జగన్ సార్ వల్ల ఇట్లా నోటిఫికేషన్ వదిలేదు. వదులుతున్నాక నేను నాతో అక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్దాం అనుకున్నాను. హైదరాబాద్లో వెళ్దాం అనుకుంటే అక్కడ ఏమో ఫీజులు మినిమం 35 దాకా 40 దాకా అడిగారు. నేను అంత కట్టుకునేవాడు కాదు, మళ్ళీ పని ఆడాల్సి వచ్చిందని ఆలోచించాను. అందులోకే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారి ద్వారా ఇట్లా ఏర్పాటు అవుతుంది అందుకోవాలి. ఫ్రీ కోచింగ్ సెంటర్ అని తెలుసుకున్నాను సార్ మా ఫ్రెండ్స్ ద్వారా. తెలుసుకున్న తర్వాత రావాలనుకున్నాను. డిసెంబర్ 8 తారీఖు లోపు రావాలని చెప్పారు లాస్ట్ డేట్ అని. అయినా నేను రాలేకపోయాను. అయినా సరే ఎట్లా వచ్చేసి నేను డిసెంబర్ లాస్ట్ వీక్ కల్లా వచ్చేసాను. 28-29 లోపల అప్పుడు వచ్చేసి చార్పాంటే వాసుదేవరావు గారు ఎమ్మెల్యేలో నేను ఏదో చేర్చుకోలేమని భయపడ్డాను. నేను వాసుదేవరావు గారు చేర్చుకున్నారు. చేర్చుకొని ఏం పర్లేదమ్మా, రా క్లాస్లో కూర్చోమని చెప్పారు సార్. అప్పుడు నాకు చాలా సుందరం అనిపించింది. ఎందుకంటే నేను 3 ఇయర్స్ నుంచి ఎంతో కష్టపడుతున్నాను సార్. దాని గురించి కష్టపడుతుంటే ఒకసారి అట్లా అభివృద్ధిగా చెప్తున్నారంటే చాలా ఆశ కలిగింది నాకు. అందుకని అంత ముందు కూడా వచ్చాను నేను. యాక్చువల్గా చెప్పాలంటే నేను 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి నేను పనే సార్ చేసుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చా క్లాస్ కన్నాక నాకు 3 ఇయర్స్లో నేర్చుకోవాల్సింది 3 వీక్స్లో 4 వీక్స్లో వచ్చినట్టు అనిపించింది నాకు. దాని విధంగా తెలుసుకోగలిగాను. తర్వాత మెటీరియల్ కూడా ఇచ్చారు సార్. మెటీరియల్ కూడా నేను లేట్గా వచ్చాను సరే సార్ నన్ను అర్థం చేసుకొని, రమేష్ అమ్మ ద్వారా కూడా నన్ను అర్థం చేసుకొని ఇచ్చాను నా మెటీరియల్. మెటీరియల్ కూడా చాలా నేను యూజ్ అవుతుంది నాకు. నేను అర్థం, నేను పాస్ అవుతాను నమ్మకం అయితే నాకు ఉంది. ఆ మెటీరియల్ ద్వారా మాకు డెమో లాగా ఉపయోగపడ్డాయి. అది చదువుకోవడానికైనా చేయడానికైనా దేనికైనా వాటి ద్వారా ఎక్కువ ఉపయోగపడింది నాకు. నందిగామ జీవీఆర్ కాలనీలో వేంచేసి ఉన్న జీడీఎంఎం కాలేజీ ఎదురుగా విద్యార్థిని విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని యాజమాన్యం వారు బయటకు పంపించివేయగా విద్యార్థులు గేటు ముందు ధర్నా నిర్వహించారు. సుమారు 2 గంటల పైగా ఆ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు గేటు ముందు కూర్చొని ధర్నా నిర్వహించారు. కనీసం యాజమాన్యం కనికరించిన పరిస్థితి, రాత్రి సమయాల్లో విద్యార్థుల పట్ల ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకుంటున్న కాలేజీ యాజమాన్యాలపై ఉన్నతాధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కాలేజ్ యాజమాన్యులపై నమ్మకం ఉంచి తల్లిదండ్రులు వారి పిల్లల్ని కాలేజీకి పంపించగా, కనీసం దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని కనికారం లేకుండా ఈ విధంగా వ్యవహరించడం సరైన రీతి కాదని, విద్యార్థుల ఫీజుల చెల్లింపుపై ప్రభుత్వం జోక్యం చేసుకుని వారికి న్యాయం జరగాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఆడు చైర్మన్ కదా బాబు ఏనట్లా వాళ్ళ
పెండింగ్ లో ఉన్న 18 లక్షల విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని జెఎన్టీయు యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్ద ధర్నాకు దిగిన బీజేవైఎం నేతలు ప్రధాన గేట్ వద్ద బేటాయించి నిరసన తెలుపుతున్న బీజేవైఎం నేతలు స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితాంద్ర రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। జెఎన్టీయు యూనివర్సిటీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు యూనివర్సిటీలోకి చొచ్చుకొని వెళ్ళేందుకు యత్నించిన బీజేవైఎం నేతలు పోలీసులకు బీజేవైఎం నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది। భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాన్ ప్రకాష్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 18 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్‌షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 5300 కోట్ల నిధులను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇవాల చాలా మంది నిరుపేద విద్యార్థులు ఇవాల నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షల ఇవాల ఎడ్యుకేషన్ తయారైంది। ఒక దిక్కు ప్రైవేట్ యజమాన్యాల ఒత్తిడి మరొక దిక్కు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఇవాల అనేక మంది విద్యార్థులు ఇవాల ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఇవాల ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది। ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చెప్పేసి మేము భారతీయ జనతా యువమూర్తి తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। కోటి ఆశలతోటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం। ఆ రోజు ఎన్నో త్యాగాలు ఈ రాష్ట్రంలో అనేక మంది వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ప్రత్యేక తెలంగాణ కోసం జై తెలంగాణని నినదించి వారి ప్రాణార్పణ చేసినటువంటి సందర్భాలు ఉదంతాలు అనేక ఉన్నా ఇవాళ సాధించుకున్నటువంటి స్వరాష్ట్రంలో ఇవాళ విద్యార్థుల జీవితాలు అగమ్యచరంగా తయారైనాయి। దీనంతటికి కారణం ఈ కల్వకుంట్ల నియంత పాలన ఒక నిజాం పాలన రాక్షస పాలన ఇవాళ ఈ యొక్క కేసీఆర్ దుస్థితి మనకు కనపడతా ఉన్నది। ఇవాళ అంటే ఎన్నికల్లో ఉన్నటువంటి ఆలోచన ఎన్నికల్లో మంత్రులను అంటే ఎమ్మెల్యేలను కొనుక్కునేటువంటి ఆలోచన ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద లేదు। విద్యార్థుల భవిష్యత్తు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు। ఇవాళ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నాడు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇవాళ డిగ్రీలు చేసి పీజీలు చేసి పిహెచ్డీలు చేసుకున్నటువంటి విద్యార్థులకు ఇవాళ స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు। మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ఏంటిది అని చెప్పేసి ఇవాళ ప్రశ్నార్థకంగా ఇవాళ అనంతపురం జిల్లా పోలీస్ క్లోజ్ టీమ్ విభాగం నిత్యం వీధుల్లో నిర్వహించే వివిధ రకాల పరికరాలు యంత్రాలు పనితీరుపై జిల్లా ఎస్పీ డాక్టర్ పకిరప్ప కాకినాని సమీక్షించారు। నేర స్థలంలో క్లోజ్ సేకరించే క్రమంలో ఈ పరికరాన్ని ఎలా వినియోగించి ఆధారాలను భద్రపరుస్తారో స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ ఆవరణలో ఆ విభాగం నిర్వహించిన డెమోను పరిశీలించారు। నేర స్థలంలో ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్షన్స్ లో భాగంగా సర్ఫేస్ ఫుట్ ప్రింట్, సంకెన్ ఫుట్ ప్రింట్, సూక్ష్మమైన అతి చిన్న వస్తువులు సైతం గుర్తించే అల్ట్రా వైట్ లైట్, మాదక ద్రవ్యాలు గుర్తించే నార్కోటిక్స్ కిట్, గన్ పౌడర్, ల్యాండ్ మైన్ తదితర పేలుడు పదార్థాలను గుర్తించి ఎక్స్క్లూజివ్ కిట్, నేర స్థలం డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు వినియోగించే కార్టూనింగ్ టేప్, క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కిట్ తదితర పరికరాలు క్లూ సేకరణలో ఎలా పనిచేస్తాయో ఎస్పీ గారు డెమో ద్వారా సమీక్షించారు। ర్యాలీ గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ చెరువుల తవ్వకం మొదలు పెట్టారని గ్రామస్తులు రైతులు ఆందోళనకు దిగారు। ప్రజలు నివసిస్తున్న ఇల్లు పక్కన గురువారం పట్టపగలే అక్రమంగా ఆక్వా చేపలు చెరువులు తవ్వకాలు మొదలుపెట్టారు। గ్రామానికి చెందిన రైతులు మహిళలు పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్న చోటుకు చేరుకుని అడ్డుపడ్డారు। ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్ది చెప్పి సంబంధిత అధికారులకు మీ యొక్క సమస్యను తెలియపరిచి స్థానిక రెవెన్యూ తహసీల్దార్ కు మీ వివరాలను తెలియపరిచి మీ సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు। అయితే ఈ విషయాన్ని స్థానిక ఎంఆర్ఓకి తెలియపరిచిన ఎంతసేపటికి రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు। ర్యాలీ గ్రామం విఆర్ఓ గిరి చెరువును పరిశీలించి ఈ చెరువుకు ప్రస్తుతం ఎటువంటి అనుమతులు లేవని ప్రస్తుతానికి చేను సదును చేసుకోవడానికి అనుమతినిచ్చామంటూ విఆర్ఓ పిడి శేషగిరి బాబు గ్రామస్తులకు వివరించారు। అడిగినోళ్ళు పెద్దమంది కూడా అలాగే చెప్పారు, మాకు వాటర్కే ప్రాబ్లం అదే ఒకటి, ఇప్పుడు చెరువులు తవ్వుతున్నారో లేదో కనుక్కుంటాం వాళ్ళతోటి, చెరువులు తవ్వితే కనుక ప్రభుత్వం ఏమన్నా మన కలెక్టర్ గారు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా లేదనే వెరిఫై చేస్తాం। పర్మిషన్ ఇస్తే కనుక మనం ఏం చేసేది ఉండదు, ఎందుకంటే రైల్వే లైన్ కానీ కరెంట్ లైన్ కానీ వేసినప్పుడు అబ్స్ట్రక్షన్స్ వస్తాయి, టవర్స్ కానీ సెల్ టవర్స్ కానీ వేసినప్పుడు పబ్లిక్ లో వస్తూ ఉంటుంది, కానీ ప్రభుత్వ అధికారులు ఒకవేళ పర్మిషన్ ఇస్తే కనుక
అది మాట్లాడదు ఇబ్బంది లేకుండా మీకు పర్మిషన్ లేకపోతే ఎటు పరిస్థితి తవ్వే అవకాశం అయితే ఉండదు ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను కాకినాడ జిల్లా తుని తాండవ నది పరివాహక ప్రాంతంలో కొలువైన శ్రీ సత్యనానంద తపోవన ఆశ్రమాన్ని కాశీ మహాక్షేత్ర ప్రధాన అర్చకులు డాక్టర్ శ్రీకాంత్ మిశ్రా సందర్శించారు ఆశ్రమానికి చేరుకున్న కాశీ అర్చకులకు తపోవన ఆశ్రమం వేద పండితులు అర్చకులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆశ్రమంలో మహాదేవుడు అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు అనంతరం ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సరస్వతి స్వామీజీని గౌరవపూర్వకంగా కాశీ ప్రధాన అర్చకులు కలిశారు ఈ సందర్భంగా స్వామీజీ గౌరవ అతిథులకు ఘన సత్కారం చేశారు అదేవిధంగా కాశీ నుంచి వచ్చిన ప్రధాన అర్చకులు కాశీ విశ్వనాథ్ స్వామిగా భావిస్తున్నామని స్వామీజీ పేర్కొన్నారు అనంతరం ఆధ్యాత్మిక గీతాలతో భక్తులందరినీ కాశీ మహాక్షేత్ర అర్చకులు ఆనందింపజేశారు ప్రకాష్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం తానా సెంటర్ సమీపంలో ఉన్న ఎస్ ఆకారం ఇరుకు వంతెన వద్ద ప్రతిరోజు 4-5 సార్లు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులకు కాలేజీ స్కూల్ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అంటున్నారు 115 సంవత్సరాలు గడిచినా ఈ పురాతన వంతెన పూర్తిగా శిథిల స్థాయికి చేరుకుంది ప్రతిరోజు గంటల తరబడి వాహనదారులు నిలిచిపోయి నిరీక్షిస్తున్నారు సంబంధిత అధికారులు వెంటనే పురాతన వంతెన స్థానంలో మరో నూతన వంతెన నిర్మించాలని వాహనదారులు గ్రామ ప్రజలు కోరుతున్నారు ముఖ్యంగా ఈ వంతెనను ఆనుకుని ఒక పెద్ద భారీ వృక్షం ఉండడంతో వాహనదారులకు మరింత ఇబ్బందిగా మారింది సాగు చేసుకుంటున్న ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబ భూమిని స్థానిక అధికార పార్టీ నాయకులతో కలిసి కొంతమంది ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని బాధిత కుటుంబం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది అంతేకాకుండా విలువైన భూమి ఎలాగైనా కబ్జా చేసేందుకు ఆ కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇది భరించలేని ఆ కుటుంబం న్యాయం కోసం స్థానిక పోలీసులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో తమ సొంత భూమిని కాపాడుకునేందుకు బాధిత కుటుంబం పిల్లలతో సహా కారుణ్య మరణం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వేడుకుంది
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శిఖర్గన్నపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ తన భర్త నుండి వచ్చిన వారసత్వ భూమిలో వ్యాపారం చేసుకుంటున్నట్లు కమిషన్ కు తెలిపింది. తన భర్త మరణించిన తర్వాత ఆ భూమిని అదే గ్రామానికి తమ బంధువులైన నరసింహస్వామి బలవంతంగా ఆక్రమించుకున్నారని హెచ్ఆర్సీ వివరించింది. ఈ విషయంపై గత 5 ఏళ్లుగా స్థానిక జడ్చర్ల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ రెడ్డి అనుచరులుగా చలామణి అవుతున్న కబ్జాదారులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని వెంకటమ్మ కుమారుడు స్వామి ఆరోపించారు. తమ భూమి కోసం పోరాడుతున్న తమ కుటుంబంపై వారు పలుమార్లు దాడి చేయడమే కాకుండా కాళ్లు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. తన భూమిని ఆక్రమించుకున్న కబ్జాదారుల నుండి రక్షణ కల్పించి వారికి కొమ్ము కాస్తున్న జడ్చర్ల పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని వేడుకున్నారు. 12 నుండి 19 నుండి 23 వరకు దాడి జరుగుతూనే ఉన్నది. ఎన్ని కాంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ పట్టించుకుంటలేరు. మనం వాళ్ళకండ ఎవరున్నా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గుండెలు. లక్ష్మారెడ్డి చెప్పిందా లేదో మాకైతే తెలియదు. ఏమనంటే మా ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఎంతకైనా చూసుకుంటామని ఒక 4 కిలోమీటర్ బైక్లు నెంబర్ ప్లేట్ లేని బండి తీసుకుని కూడా ఇంకబడి వేరే వాళ్ళు ఇంట్లో నరేష్ అనే వ్యక్తి ఇంట్లో దావుకుంటే కూడా ఆ సైడ్కి వచ్చి కానిస్టేబుల్ అందరూ వచ్చి చూడడం జరిగింది. ఆనుంటి నరేష్ అనే వ్యక్తి తీసుకుపోయి మన స్టేషన్లో అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులకైనా మిమ్మల్ని దమ్ముతాం. మా నాయన బంధకాడికి కూడా ఏమైనా పండుగలు వస్తే చేసుకోనికి కూడా పోనీయారు. మొత్తం కబ్జా చేసుకున్నారు, మా ల్యాండ్ మొత్తం కబ్జా చేసుకున్నారు. చంపుతామంటారు. ఇప్పటి వరకు జేసీపీలు ఉన్నాయి, వాళ్ళ ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీపీతోనే గుంత తీసి అండ పెడతాయి. ఎవరు అడుగుతారు మీరు ఏరిపోతారు చెప్పు. కలెక్టర్ ఏం చేసిండు, కలెక్టర్ తోలుకొచ్చి కొలత చేసుకుని తుమ్ముకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మేము ఏడిపోయినా ఏం చేయలేరు మమ్మల్ని. మొత్తం టీఆర్ఎస్ గుండెలు మమ్మల్ని ఎక్కడ ఏది చంపుతామంటారు. మా ఉమ్మడి ఆస్తి అది, మాకు 24 ఎకరాలు మా ఆస్తి, తాతల ఆస్తి. మా చెల్లెలు పెళ్లి 2005లో చేసినాము. 2006లో ఆదుర్బాదు అని చెప్పి మా సంతకాలు లేకుండా మొత్తం దొంగ సంతకాలు చేసుకున్నారు. ఇంక 2 ఎకరాల 15 గుంటలు బోయ కృష్ణయ్య దగ్గర మా అమ్మ 16లో ఉన్నది ల్యాండ్. కొన్ని బాబాయ్ పట వేయలే చేయకపోతే మేము 19లో కేసు వేసినాం దాని మీద. అది కూడా మొన్న కూడా డిగ్రీ వచ్చింది. దాని 2 ఎకరాల కోట్ల కేసు నడుస్తున్నాక బాబాయ్ ఏం చేసిండో ల్యాండ్ పెట్టాడు. ల్యాండ్ తీరుకుండా 2 అతను కమ్మిండు. అది పక్క పలాయన. అది దాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని మొత్తం కూడా నీకు వచ్చాడు కుడుతున్నాడు. నేను మేమేం చేసినాం, ఆర్టీఏ కింద పెట్టి తాతల ఆస్తి ఏ నెంబర్లు ఎంత వచ్చిందని మొత్తం డేటా తీసిన తీసి నేను మా చెల్లెళ్ళ ఇద్దరం కలిసి బాగా పరిష్కారం కింద మా అమ్మ మీద మా అన్న మీద కేసు వేసడం జరిగింది. ఆర్డర్ వచ్చింది, ఆన్లైన్లో బ్లాక్ చేసినాం. ఇంక ఇప్పుడు ఏమంటారు అంటే మొత్తం విడిచిపెట్టుకోవాలి, మీరు ఉండొద్దు, వెళ్ళికి రావద్దు అని కొట్టుడు 4 కిలోమీటర్ బండి వేసుకుని ఇక్కడ నా మీద అటాక్. 3 అటాక్లు జరిగినాయి. ఎన్ని రాజ్పేట్ మండలం పారుపల్లి గ్రామానికి చెందిన వట్టిపల్లి వెంకటయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్థిక సహాయం అందజేసి వారి పిల్లల చదువులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య, రాజ్పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందరు పడుకుండా మా ఇడమ ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తుంది అదృష్టం అంటారు. ఎంతవుతున్నారా కొంత బాబు పెద్దోడా బాబు చిన్నోడా? బాబు పెద్దోడా ఇదే పిల్ల ఎందుకంటే ఎంత జరుగుడు కొద్దిగా మీరు ఎంత మేట్కొండూరు పట్టణంలో ఇటీవల మరణించిన బోట్ల సుశీల కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసి తదనంతరం గాజుల బాలయ్య మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి అదేవిధంగా పొట్టి మరియు చంద్రయ్య అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అదే గ్రామానికి చెందిన ఎండి కాసిం యాక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. బల్దే మల్లమ్మ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరిశీలించి ఆర్థిక సాయం చేశారు. అదే గ్రామానికి చెందిన వడ్డపోయిన కృష్ణ రోడ్డు ప్రమాదంలో కాలు విరగగా అతనిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అదేవిధంగా జంపల్ నాగచందర్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య. ఇప్పుడు
చేయగుర్తు మీద నిలబడతాడు ఆయనే పెద్ద మనిషి మీ ఆశీర్వాదం ఉండాలి మన ఫోటో తీసుకోరా ఇన్ఫర్మేషన్ రంగన సాగు వేసిన మనం పోతే బాగుండదని ఆయన కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారంతో వార్షిక తీర్థయాత్ర సీజన్ ముగియనుండగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 318 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇది అయ్యప్ప స్వామి ఆలయ చరిత్రలోనే అత్యధికమని చెప్పారు. 2018 సీజన్ లో అత్యధికంగా 260 కోట్లు వచ్చాయని ఈసారి ఆ రికార్డు తిరగరాస్తూ భారీగా ఆదాయం పెరిగిందని వివరించారు. 2 ఏళ్ల కరోనా విజృంభణ తర్వాత ఈ సీజన్ లోనే భక్తులు పూర్తి స్థాయిలో శబరిమలకు అనుమతించారు. ఈ నేపథ్యంతో భక్తులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. చిన్నారులు సైతం స్వామి దర్శనానికి పోటెత్తారు. మొక్కులు కానుకలను అయ్యప్పకు సమర్పించారు. కాగా హుండీలలో నోటు లెక్కింపు పూర్తయిందని అధికారులు తెలిపారు. కాయిన్లను లెక్కించాల్సి ఉందని తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి ప్రారంభించడం జరిగిందని, మొత్తం 40 టీములతో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, వచ్చే 100 రోజుల్లో అన్ని గ్రామాల్లో జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తి చేసి అవసరమైన వారందరికీ కంటి అద్దాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇటు కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. అమెరికాలో మరో తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పోటీ చేసి విజయం సాధించిన అరుణ మిల్లర్ బాధ్యతలు చేపట్టారు. అరుణ మిల్లర్ తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్. అరుణకు 7 వయసున్నప్పుడు ఆమెను అమ్మమ్మ వద్ద వదిలిపెట్టి తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. ఆ తర్వాత 1972లో వచ్చి ఆమెను తీసుకెళ్లారు. మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ లో అరుణ పట్టా అందుకున్నారు. ఇప్పుడు మేరీల్యాండ్ గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్ గా రికార్డుకెక్కారు. ప్రారంభ ఉపన్యాసంలోనే అరుణ మాట్లాడుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండియాలో జరిగిన తన బాల్యమంతా తల్లిదండ్రుల దగ్గర లేరన్న బెంగతోనే గడిచిందన్నారు. తన తండ్రి, తోబుట్టువులు, అమ్మమ్మ కూడా పరాయి వారైపోయారని అన్నారు. కాబట్టే ఇండియాలో గడిచిన అప్పటి విషయాలు తనకు గుర్తులేవన్నారు.
పురుషాధిపత్యం ఉన్న సమాజంలో మహిళా ఇంజనీరుగా తన లాంటి వారు ఎవరూ లేని సభలో ఇండియన్ అమెరికన్ శాసనకర్తగా పనిచేశానని అన్నారు. తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన మేరీల్యాండ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు తెలిపారు. జగత్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి హనుమాన్ సాగర్ లో నివాసం ఉంటున్న వడ్ల బ్రహ్మచారి కార్పొరేటర్ అతని భార్య మౌనిక ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి స్వస్థలం కర్నూలు జిల్లా మారంతుటే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జగత్గిరిగుట్ట పోలీసులు తెలిపారు. వాళ్ళు ఇక్కడ పెళ్ళైనాక ఇక్కడ 3 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. రెంట్ మామూలు మనం చేసే కార్యక్రమ పని బట్టి చేస్తున్నాం. ఫ్యామిలీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈరోజు మార్నింగ్ వచ్చి నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం వల్ల నేను డోర్ పలగొట్టి చూడడం వల్ల వాళ్ళు గురేసుకొని తింటున్నారు. 3 సంవత్సరాలుగా ఉంటున్నారు. లేదు, 3 సంవత్సరాల నుంచి ఇక్కడే రెండు కొండి కార్పెంటర్ పని చేస్తున్నాను. ఇంట్లో ఫ్యామిలీ తగాదాలు కానీ ఏమన్నా అంటే మాకు కాస్త నెల నుంచి వర్క్ నాడు ఉండే దానివల్ల కాస్త అంతే. ఎంతమంది అంటే మీ మా మీనమ్మ వాళ్ళు ఒక్కడే ఒక్కడే ఉంటాడు. ఇద్దరు అక్కలు ట్రై టీవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.